సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఎందుకు కండక్ట్ చేస్తారంటే, హార్ట్ గురించి అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి. సో యాక్ట్ టు ప్రివెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్, అది ఈసారి కాయిన్ వర్డ్. లైక్ ఈ హార్ట్ గురించి పట్టించుకోకపోతే మీ అందరికీ తెలుసు, ఎనీబడి కెన్ డై. అది చాలా ఇంపార్టెంట్, హార్ట్ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ హార్ట్ హెల్త్ చూసుకోవడానికి ప్రివెంటివ్ కార్డియాలజీలో ఒకటి డయాబెటీస్ కంట్రోలు, రెండోది బ్లడ్ ప్రెషర్ కంట్రోలు, మూడోది కొలెస్ట్రాల్స్ మంచి కంట్రోల్ పెట్టుకోవడము. అంటే ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 100 మిల్లీగ్రామ్స్ కన్నా ప్రైమరీ ప్రివెన్షన్ హార్ట్ డిసీజ్కి. అవసరమైతే కార్డియాలజిస్ట్ ఈవెన్ 70, 60, 50 వరకు ఇంకా లోవర్ వాల్యూస్కి తీసుకొస్తారు మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. తర్వాత డైటరీ హ్యాబిట్స్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. తర్వాత ఏమన్నా స్మోకింగ్ అనేది స్టాప్ చేయడం. ఈ విధంగా చేస్తే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ని రానియకుండా కాపాడుతాం. ఇప్పుడు ఈ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే, లైక్ ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వీటిని పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్లోని కొంచెం ఎథెరోస్క్లెరోసిస్, అంటే బ్లడ్ వెసల్స్ గట్టిపడిపోతుంది. అప్పుడు ఇంపార్టెంట్ ఆర్గన్స్ హార్ట్కి, బ్రెయిన్కి, కాళ్ళకి ఇలాంటి వాటికి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గుతుంది. అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందరికీను ఈ హార్ట్ గురించి సింప్టమ్స్ ఉండాల్సిన రూల్ లేదు. టిపికల్గా క్లాసికల్గా కొంతమందికి నడుస్తున్నప్పుడు చెస్ట్ పట్టేయడము, లేకపోతే ఇంకేదైనా ఆయాసం వచ్చినట్టు చెప్పడము, ఇట్లాంటివి చెప్తారు. కానీ కొంతమంది అలాంటివి చెప్పరు. ముఖ్యంగా డయాబెటీస్లో సింప్టమ్స్ లేకుండా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువలన మనం ఒక్కొక్కసారి అదర్ మార్కర్స్ పట్టి కూడా మేము హార్ట్ ప్రాబ్లం ఉందని కూడా మేము నిర్ణయిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రొటీన్ ఫుడ్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు పెరిఫరల్ పల్సెస్ పట్టుకుని సరిగ్గా లేవు అనుకుంటే హార్ట్ గురించి నేను ఇవాల్యుయేట్ చేయాలి. కార్డియక్ ప్రాబ్లమ్స్ ఆ కేసెస్ 90% ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రివలెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా డయాబెటిక్స్లో 24% 25% ఉంటే, నాన్ డయాబెటిక్స్లో అరౌండ్ 11% 12% ఉన్నాయి. సో ఆల్ ది ఎపిడమియోలాజికల్ సర్వేస్లో వాటిలో కూడా ఇండియన్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ యంగ్ ఏజ్లో వస్తున్నాయి అని తెలుస్తున్నది. యాజ్ ఎ రేస్ మనకి డయాబెటీస్ యంగ్ ఏజ్లో ఎలా వస్తున్నదో అదే రకంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా యంగ్ ఏజ్లో వస్తున్నాయి. సో అందువల్ల నేను సలహా ఇచ్చేది ఏంటంటే, డయాబెటీస్ కంట్రోలు, బ్లడ్ ప్రెషర్ కంట్రోలు, కొలెస్ట్రాల్స్ చాలా మంచి కంట్రోల్ పెట్టుకోవడము, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము అనేది ఇంపార్టెంట్. నేను డాక్టర్ శ్రీకృష్ణ అండి, కార్డియాలజిస్ట్ని. సో ఈ హార్ట్ డే సెప్టెంబర్ 29 ఉంది. దాని మెయిన్ థీమ్ ఏంటంటే ప్రివెంటివ్ కార్డియాలజీ. ప్రివెంటివ్ కార్డియాలజీ అంటే హార్ట్ డిసీజ్ రాకముందే ఈ డిసీజ్ని కనిపెడతాం, దాని వగేరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ అంటే ఏంటి? డిసీజ్ రాకముందే ఆ లక్షణాలు, డిసీజ్ లక్షణాలు లైక్ లేక రాకముందే మనం కనిపెడతాం. ఎలా కనిపెడతాం? కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, కొన్ని ఈసీజీ చేస్తాం, 2D ఈకో చేస్తాం, ఫస్ట్ పేషెంట్తో మాట్లాడతాం అన్నమాట. ఈయనకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, వీళ్ళ ఇంట్లో వీళ్ళ పేరెంట్స్కి ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, ఇవన్నీ చూస్తాం మొదట. దీనిలో ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళకి ఆ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇది కంట్రోల్లో ఉందా లేదా, సరైన మందులు తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కనిపెడతామండి. దీని తర్వాత స్పెసిఫిక్ టెస్టులు ఉంటాయి, ఈసీజీ అని, 2D ఈకో అని, కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ అని, లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనే ఒక పరీక్ష ఈ మధ్య కొత్తగా వచ్చింది. అంటే యంగ్స్టర్స్లో మరీ తక్కువ ఏజ్లో గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఈ టెస్ట్లో తెలుస్తుంది. NT-proBNP అని ఒక పరీక్ష కూడా వచ్చింది. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఈ టెస్ట్ చెప్తుంది. ఇలా వివిధ రకాలమైన బ్లడ్ టెస్టులు చేయడంతో ముందే డిసీజ్ రాకముందే కనిపెట్టగలం. ఎప్పుడు మొదలు పెట్టాలి ఈ స్క్రీనింగ్ అనేది? ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇంతకుముందు 15 ఏళ్ల క్రితం స్క్రీనింగ్ అనేది అంటే షుగర్ టెస్ట్లు, కొలెస్ట్రాల్ టెస్ట్లు 35-40 ఏళ్ళకి వచ్చేసరికి మొదలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్, బీపీ పరీక్ష ప్రతి మనిషి 20 ఏళ్ళు దాటిన తర్వాత నుంచే మొదలు పెట్టాలి. షుగర్ పరీక్ష 35 ఏళ్ళకి, మొదటి షుగర్ పరీక్ష 35 ఏళ్ళకి చేయించుకోవాలి. ఇలా చేయించుకుంటే ముందే గుండె ఇబ్బంది రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కనిపెట్టగలం.
ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని తెలిసిన తర్వాత వచ్చే 10 ఏళ్లలో ఈ మనిషికి గుండెపోటు వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది మనం నిర్ధారించగలం అన్నమాట. దీనికి అన్ని స్పెసిఫిక్ టెస్ట్లు అవన్నీ ఉంటాయి. స్పెసిఫిక్గా ఫస్ట్ జనరల్ మెడిసిన్ వాళ్ళని సంప్రదించి దాని తర్వాత స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి ఈ పరీక్షలన్నీ చేయించుకుంటే గుండె ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది.